డిసెంబర్ 24వ తేదీన జరిగిన సెస్ ఎన్నికల ప్రక్రియతో పాటు సోమవారం రోజున నిర్వహించిన సెస్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా జరిగింది అని భారతీయ జనతా పార్టీ రూరల్ భీమలవాడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన జక్కుల తిరుపతి పేర్కొన్నారు. దీనికి నిరసనగా గురువారం రోజున భీమలవాడ రూరల్ మండలం చక్కపల్లి గ్రామంలో అర్ధనగ్న ప్రదర్శన కార్యక్రమాన్ని చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా జరిగిన సెస్ ఎన్నికలతో పాటు కౌంటింగ్ ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందని దీనికి నిరసనగా బీజేపీ వేములవాడ రూరల్ అభ్యర్థి జక్కుల తిరుపతి కార్యకర్తలతో కలిసి చక్కపల్లి ప్రధాన రహదారిపై అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన చేపట్టారు. స్థానిక జిల్లా మంత్రి కె తారక రామారావుతో పాటు శాసనసభ్యులు రమేష్ బాబు సినిమాటిక్ డ్రామాగా క్రియేట్ చేసి సెస్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థిగా తాను గెలిచినప్పటికీ అధికారులను మభ్యపెట్టి ప్రలోభాలకు గురిచేసి భయభ్రాంతులకు గురిచేసి రీకౌంటింగ్ లో రిగ్గింగ్ కు పాల్పడి తనను ఓడించారని చక్రవర్తి తిరుపతి ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఏమాత్రం ధైర్యం ఉన్నా ప్రజల సమక్షంలో మళ్లీ రీకౌంటింగ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో ప్రజలే తమ ఓటు ద్వారా బీఆర్ఎస్ నాయకులకు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఈ సందర్భంగా విమర్శించారు. ఆయన వెంట బీజేపీ నేతలు రేగుల మల్లికార్జున్ సంటి మహేష్ తదితరులు ఉన్నారు. కేటీఆర్ వారి సొంత రాజ్యాంగాన్ని రాస్తూ మొన్న జరిగినటువంటి సెస్ ఎలక్షన్లు నన్ను జక్కుల తిరుపతి నేను గెలిచిందని చెప్పి ప్రకటించినప్పటికీ మరియు దాన్ని సినిమాటిక్ డ్రామాగా క్రియేట్ చేస్తూ మధ్యాహ్నం 2 గంటలకు అనౌన్స్మెంట్ వస్తే నాకు పత్రం ఇవ్వకుండా నన్ను పోలీసు వలయంలో బంధించి నన్ను బయటకు రాకుండా బంధించి మా యొక్క ఏజెంటును అక్కడ రూమ్లో బంధించి ఈ కేటీఆర్ పిఏ మరియు అలాగే ఈ రమేష్ బాబు జర్మనీ బాబు రమేష్ బాబు కాదు జర్మనీ బాబు తొత్తు అయినటువంటి ఒక వ్యక్తిని ఆడ లోపల ఏజెంట్ కాకుండా ఏజెంట్గా పంపించి రిగ్గింగ్ మీ అందరూ తెలిసిన విషయమే ప్రజలారా ఒక రిగ్గింగ్ లాగా దాన్ని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఓట్లు వేసుకొని నాకు అన్యాయం చేసినటువంటి సందర్భం ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ప్రజలారా ఒక్కసారి మేల్కోవాల్సిన సమయం వచ్చింది. ఇది నాకే కాదు రేపు భవిష్యత్తులో ఎంతోమంది యువకులకు ముందుకు రాకుండా ఇది ఉదాహరణగా భావించాలి ప్రతి ఒక్కరు. నేను ఒక యువ రక్తంగా యువకునిగా ఈరోజు ముందుకు వస్తే ఇంత దారుణమైన పరిస్థితి ఒక్క సీటుతో పోయింది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే నిన్నటి చూస్తే నిన్న పేపర్లో చూసిన ఒక ప్రకటన బీఆర్ఎస్ తొలిపోని సెస్ క్లీన్షిప్ అని చెప్పి సిగ్గు శరం లేకుండా రాయించుకున్నటువంటి సందర్భాన్ని చూసిన నేను కేటీఆర్ను. నీకు అసలు సిగ్గుందా మంత్రి గారు సిగ్గు శరం ఏమైనా ఉందా అని చెప్పి నేను ఈ సభముఖంగా నిలదీస్తా ఉన్నా. నువ్వు న్యాయంగా నువ్వు చేసినట్టయితే నీకు దమ్ము ఉంటే మొగపుట్టువాడు పుట్టినట్టు ఉంటే ఇప్పటికైనా నువ్వు అది రీకౌంటింగ్ చేయించాలి ప్రజల సమక్షంలో పత్రికేయుల మిత్రుల సమక్షంలో. సాట కానీ సవట లెక్క దొంగతనాన రిగ్గింగ్ లాగా చేసి నీకు నచ్చినట్టు దాని ఒక ఇన్వాలిడ్ ఓట్లను వ్యాలిడ్ ఓట్లుగా పరిగణించుకొని 3 ఓట్లతో గెలిచిందని చెప్పుకునే సన్నాసి సిగ్గు ఉండాలని కానీ చెప్పి నేను ఈ ముఖంగా సభముఖంగా తెలియజేస్తున్నా. ఎంతమంది నిన్ను గొంతు నొక్కి ఆపుతావు? ఈ ప్రజలు తెలంగాణ ప్రజలు నీ కర్ర కాచి వాత పెట్టే రోజులు వచ్చినాయి బిడ్డ. నీ రాజ్యాంగం ఎప్పటికీ అమలు కానివ్వం. ప్రతి ఒక్క పౌరుడు మేల్కొల్వాల్సిన సమయం వచ్చింది. సమయం లేదు ఇక ఉరికిచ్చుడే. కేటీఆర్ కేసీఆర్ను ఉరికిచ్చే క్రమం చేయాలి ప్రజలు మిత్రులారా. ప్రతి ఒక్క యువకుడిని నేను కోరుకునేది నా యొక్క ఆకాంక్ష ఏంటంటే నాది జరిగిన అన్యాయం ప్రతి ఒక్క ప్రజలకు ప్రతి ఒక్క నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి దాటి ఎక్కడి దాకా పోయింది. ఒక్కసారి ప్రజలారా వారికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని చెప్పి తెలియదు.